హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు చైతూస్ కిచెన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మంచి స్నాక్ అండి ఇవి టెన్ డేస్ వరకు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు సో ఈ స్నాక్ వచ్చేసి ఈరోజు నేను మీతో ఫుల్గా మొత్తం వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నుండి చూడండి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి కానీ లేదంటే పెద్దవాళ్ళకి కూడా సో చక్కగా ఈ స్నాక్ అనేది చేసి పెట్టుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను మైదాపిండి తీసుకున్నాను మైదా పిండి వచ్చేసి త్రీ కప్స్ తీసుకున్నాను అలాగే ఒక కప్ వచ్చేసి బియ్యం పిండి తర్వాత ముందు జీలకర్ర వేసాను టేస్ట్కు అంటే మనం చూసుకొని జీలకర్ర అనేది వేసుకోవాలి సో ఇంకొక కప్పు వచ్చేసి ఇది బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ అన్నమాట సో నెక్స్ట్ నువ్వులు నువ్వులు మనకి ఎన్ని కావాలంటే అన్నీ టేస్ట్కి తగినన్ని వేసుకోవచ్చు తర్వాత సాల్టు ఇది కూడా టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారం కారం కూడా చూసుకొని మీరు వేసుకోవచ్చు సో తర్వాత ఎగ్స్ అండి ఎగ్స్ అయితే నేను ఒక త్రీ తీసుకుంటున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సో అంటే పిండికి తగినట్లయితే నేనైతే త్రీ సరిపోతాయి అనేసి తీసుకున్నాను చాలా బాగుంటాయండి స్నాక్స్ అయితే సో ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఈసారి ఏంటంటే మనం వెరైటీగా డిజైన్స్ తోటి నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను ఒక టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి చేసిస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు సో నేను ఎలా చేస్తానో ఆ డిజైన్స్ అనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మొత్తం మనము వాటర్తో చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి సో దీంట్లో జీలకర్ర అలాగే నువ్వులు అన్నీ వేసాము కదా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు కావాలని అడుగుతారు అంత బాగుంటాయి అన్నమాట సో నేనైతే మొత్తం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుతున్నాను తర్వాత వీ డిజైన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను చాలా ఈజీగా ఉంటాయి అని అంత కష్టమైతే ఉండదు సో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత ఈజీ అనేసి ఫస్ట్ అయితే మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాము తర్వాత ఒక చాక్ తీసుకొని సో ఫస్ట్ అయితే సైజు ఎంత కావాలో అంత చూసుకొని నేనైతే ఇలా సో పొడుగ్గా కట్ చేస్తున్నాను చూసారు కదా ఒక హాఫ్ ఏళ్ళ మందం ఏంటంటే మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత సో నేను చేసిన డిజైన్ ఎలా చేశాననేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక లేయర్ తీసుకుందాము సో వీటిని ఏంటంటే పక్కకు పెట్టేసుకుందాము మొత్తం ఒకసారి ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు సో ఇలా అంచులు ఏంటంటే మనం వీటిని కట్ చేసుకుందాము సో జస్ట్ సింపుల్ అండి చాక్తో ఏంటంటే మధ్యలో ఓన్లీ ఇలా డిజైన్ వచ్చేలాగా మనము ఇలా గీతలాగా గీసుకుందాము చాక్తోటి సో ఫుల్గా ఏంటంటే మనము ప్లేట్ పైన పెట్టాము కదా కింది వరకు మొత్తం ఇలా గట్టిగా చాకుతో గీసుకోవాలి అప్పుడే ఏంటంటే మధ్యలో కూడా మనకి గ్యాప్ లేకుండా చక్కగా తెగుతుంది చూసారుగా ఇలా మొత్తం చాక్తో ఇలా మొత్తం గీసుకున్నాక సో నేను చూపిస్తాను సో నేను ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది ఫస్ట్ అయితే ఒకసారి మనం తీసుకోవాలి కింద మనం చేసుకున్నప్పుడు ఏంటంటే చపాతి పిండి వేసుకొని చేసుకోవాలి సో జస్ట్ ఏం లేదు మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని దీన్ని ఇలా అంచులు మొత్తం మలుచుకోవాలి సో తర్వాత ఏంటంటే దీన్ని ఇలా మనము రౌండ్గా రౌండ్గా పెట్టుకున్నాక తర్వాత ఈ లాస్ట్ సో ఈ లాస్ట్ది వచ్చేసి రెండు కలిపి మనము కొంచెం వాటర్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంతో ఈజీగా ఉండే డిజైన్ స్నాక్ రెడీ అయినట్లే జస్ట్ ఏంటంటే డిజైన్ నేను సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలాగా మీకు చూపిస్తున్నాను పిల్లలకి ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు కదా సో ఇలా ఏంటంటే మొత్తం చేసుకొని మనము ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో అలా పెట్టుకోవాలి తర్వాత ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ అది కూడా పిల్లలకి ఏంటంటే ఈజీగా అయ్యేలాగా నేను చూపిస్తాను చూసారుగా అలా కొన్ని మొ చేసుకున్నాక తర్వాత మళ్ళీ సో జస్ట్ ఏదైనా రౌండ్ కప్ తీసుకొని మనం ఏంటంటే ఇలా రౌండ్గా ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ సో నేనైతే ఒక టూ త్రీ చూపించి తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే సో టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే ఇలాంటి షేప్స్ మనం పిల్లలకి చేసి ఇచ్చామనుకోండి ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు సో చూసారుగా ఇలా మనము జస్ట్ మధ్యలో ప్లేస్ అనేది ఉంచి ఈ రౌండ్ దాన్ని ఏంటంటే ఇట్లా చాకుతోటి ఘాట్లు పెట్టేసుకోవాలి సో తర్వాత ఏంటంటే ఇలా కొస కొసకి పట్టుకొని ఏంటంటే మనం ప్రెస్ చేసుకుంటే అది ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా ఈజీ అండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట సో ఇలాంటివి కూడా మనం పిల్లలకి ఫ్లవర్ షేప్ చేసి స్నాక్స్ అనేది ఇస్తే ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి తింటారు చూసారుగా ఇలా మొత్తం మనము ఫ్లవర్స్ అనేది చేసుకొని మధ్యలో చిన్న చిన్న ఘాట్లు ఇలా పెట్టేసుకుంటే మనకి ఫ్లవర్ రియల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట తర్వాత సో నేనైతే మొత్తం ఇలా చేసుకున్నాక తర్వాత డీప్ ఫ్రై అండి వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది చూసారుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని బాగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుందాము రెండు వైపులా మనము సో తిప్పుతూ స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకొని వీటిని రెడ్గా కాల్చుకోవాలి సో చూసారు కదా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా నిజం చెప్పాలంటే ఇవి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ఇంట్రెస్టింగ్గా చేసుకొని తింటారు చాలా బాగుంటాయి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి అలాగే మీరు కూడా తినండి ఈ స్నాక్ ఏంటంటే ఎగ్ కలిపాం కదా సో టేస్ట్ చాలా బాగుంటుంది నోట్లు వేసుకోగానే కరకరం అంటూ చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి వీటిని అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకున్నాం కదా సో చూసారు కదా ఇలా రెడీ అవుతాయి లాస్ట్కి నువ్వులు వేసాము అలాగే జీలకర్ర వేసాము అన్నీ వేసాము కదా దీంట్లో ఉప్పు కారం స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అలాగే ఈ డిజైన్ టూ డిజైన్స్ ఏంటంటే మీకు యూజ్ అవుతుందనేసి చూపించాను ఓకే ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా మీ పిల్లలకి ఇవి చేసి పెట్టండి ఎవరైనా చేతు స్కిచర్ని కొత్తగా చూస్తే